మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సిటివారిపల్లె గ్రామంలో చెరువు పొరంబోకు స్థలంలో ఈద్గా ఏర్పాటుకు చేపట్టిన నిర్మాణ పనులు వివాదాస్పదమవుతున్నాయి. చట్ట విరుద్ధంగా వైఎస్ఆర్ పార్టీ పెద్దల అనధికార ఆదేశాల మేరకు చేపట్టిన ఈద్గా నిర్మాణ పనులకు అధికార యంత్రాంగం కూడా సహకరించినప్పటికీ ఆ ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈద్గా ఏర్పాటుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూనే చెరువు కట్టను తెంపి పంట పొలాలను ముంచి ఈద్గా ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్, మాది శెట్టివారిపల్లె గ్రామం, మైదుకూరు మండలం, కడప జిల్లా. ఇక్కడ శెట్టివారిపల్లెలో దూదాగల వాళ్ళు 70 ఇళ్ళు ఉన్నాయి. ఈ 70 ఇళ్లకు సంబంధించింది ఇంతకుముందు నుంచి ఎప్పుడు పూర్వపు నుంచి ఈద్గా అనేది లేదు. ఈ ఈద్గా ఏర్పాటు కోసమని చేపిస్తామని మా దగ్గరికి వచ్చారు మసీదులోకి. వాళ్ళు వచ్చిండే వైఎస్ఆర్ పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి, కేఎం మధుసూన్ రెడ్డి, కేఏ రవీంద్రారెడ్డి గారు వచ్చినారు. సరే, అందరికీ అవసరమే కదా అని మేము చెప్పింటే వాళ్ళు మీరు ఏ విధంగా ఇష్టం, ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా మీరే ఉండి చేపించుకోండి అని చెప్పింటే సరే అని మా వాళ్ళందరూ ఓకే అని చెప్పినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మట్టి తీసుకుపోయి ఆ గుంతలో తోలాలని ఈ మొత్తం ఈ చెరువు కట్ట, ఇది ఇంతకుముందు ఇది పాత చెరువు కట్ట, ఈ పాత చెరువు కట్ట మట్టి తీసుకుపోయి ఆ గుంతలో తోలి ఇదే దీనికే నిర్పాలని చూసినారు. మేము ఇక్కడ మా ఈ చెరువు కట్ట పక్కనే పొలం ఉంది మాది. ఈ కట్ట పోవడం వల్ల, ఈ కట్ట ఉండడం వల్ల మాకు ఎప్పుడైనా చెరువు తెగినా కానీ ఇంకోటి ఇంకోటి జరిగినా కూడా ఈ సేఫ్టీ కోసమని మేము ఉండమని చెప్పినాం. దానికోసమని వాళ్ళు మైదుకూరు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరేయడం ఈ విధంగా చేసినారు. వాళ్ళది ఏమవుతుంది, వాడేం చేస్తాడు అని నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి మొత్తం. వాళ్ళందరినీ మాట్లాడేది ఏది, పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పినారు. సరే సార్, నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తాను, మధ్యాహ్నం తర్వాత వస్తామని చెప్పింటే లేదు, 12 గంటలకల్లా మీరు వచ్చేయని, లేకుంటే మేము ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటాం, మీ భూములు కొలతేస్తాం అది అని బెదిరిస్తాను సార్. అది విషయం ఇది కాక మాత్రం మాకు ఎటువంటి తయారు చేస్తామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి బయట నుంచి మట్టి తోలి, కొండ నుంచి మట్టి తోలి ఏర్పాటు చేయమంటే మేము వినియోగించుకుంటున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ చెరువు కట్ట అనేది తీయకుండా చూసుకుంటే చాలు. మా శేనికాడికి వచ్చి అభ్యర్థి చేసి కట్ట తీసేసి కడతాము, తొలగించకపో నీ బుద్ధిపెట్టిన ఏమన్నా అనేది కంప్లైంట్ పెట్టినారు సార్. మాకు ఊళ్ళో ఈదుకు అనుకున్న కట్టాలని ఎమ్మెల్యే సారు, మీకు ఎప్పుడైనా కట్టించాము రాబోరు ఒక 50 మందిని 50 మంది మూడు మాటలు తిప్పుకొని మమ్మల్ని ఎనికి పంపించి నీకు మళ్ళీ మన ఊళ్ళో ప్రచారం వచ్చినప్పుడు అడిగితే మళ్ళీ కట్టం పోయా ఇది, మీరు జాంకీలు అడగాల అని అన్నాడు ఎమ్మెల్యే సారే. అందుకు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, మేము మా దాంట్లో కట్టకూడదాన్ని. ఎందుకు కట్టకూడదు అంటే మా సొమ్ము మా దాంట్లో కట్టి తయారు చేసి పెడితే మా సేనంతా కొట్టుకొని పోతుంది. ఇప్పుడు మూడు మాటలు తెగి మూడు మాటలు మేము తయారు చేసుకోలేక నిలబెడిపోయినాం. వాళ్ళకు వాళ్ళ సేలకు వాళ్ళ బీర్లకు వాళ్ళ సేలకు వేసుకుంటున్నారు నీళ్ళు, మాకు మాత్రం సేలలో నీళ్లు పడి ఎండగాని గుమ్ములు పడి పోతున్నాం సార్. మేము కావాలంటే చూడాలి, మీరే ఫోటోలు తీసుకొని పరిచయాలు పైరు పెట్టకుండానే చేస్తున్నారు సార్. ఏటన్నా ఇప్పుడు 5 ఏళ్ళైంది, 5 ఏళ్ళ నుంచి ఇదే ప్రభుత్వంలోనే నీళ్లు సుధాకర్ సార్ ఏదో సుఖం పెట్టి అందరినీ బతకమని ఇస్తుంటే ఆగిపోయిన కాదని చెరువు నిండి అల్లు బారిదేట్టు పెట్టి మా సేలని నాశనం చేస్తున్నారు సార్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు. ఇదంతా ఎవరి మీద కక్ష? ఎవరి మీద కచ్చ? ఈ డిఎల్ రవీంద్రారెడ్డి వాళ్ళ మీదనే కచ్చ, బామర్ది మీదనే కచ్చ, ఆయన మీద కూడా కచ్చే. ఎంఆర్ఓ గడిపింటి ఎంఆర్ కూడా కట్ట ఎవరు తగలద్దు, అది గవర్నమెంట్ లాండు, చెరువు పోరు పోగు ఎవరు చేసేదానికి లేదు అని అభ్యసం చేసినారు సార్. మాకు కూడా మీరు కూడా ఏమో తగలద్దు అని అంటే మేము కూడా అట్టే ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి మేము దాన్ని తగలలే సార్. అది నువ్వు ఊరికే పోలీస్ స్టేషన్ పోయి ఊరికే ఫోన్ చేసి చెట్టేటని మా నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు నీతో మేము మాట్లాడకుండా నీతో కొట్లాడకుండా ఏదన్నా కొట్లాడి ఉంటే నువ్వు ఊరికే వాళ్ళ చేపియాలా? ఇదే తప్పు, ఇప్పుడు తప్పు చేసి ఇప్పుడు తప్పు ఉంది ఏమన్నాడా చెప్పు. తప్పు లేకుండా మా చేయలేదు కాకపోయినా మా ఇప్పుడు ఇవాళ తగ్గుది, అది తగ్గున మట్టి తోలి లేవని చేయమని చెప్తున్నాం కదా. నేను ఎప్పుడు పోయినా నేను కాశీనగర్ అంటే చెప్పినా నిన్న ఏం బి నిన్న చెప్పినారు కదా మా నాయన, నేను మళ్ళీ వచ్చిన జేసీ పని చెప్పినాం. సరే మా మేము మాట్లాడుకొని చెప్తాం, మేము మా దూదాకు అందరూ మాట్లాడుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ సరే అడ్నే కానీ లేదు సార్. ఇప్పుడు మేమే తప్పు మాట్లాడమా? అంటే ఇప్పుడు కాదు సార్, శేణి పక్కలో కొంచెం ఇప్పుడు అది చెప్పడం ఏమైనా తప్పు సార్, మీరు రాండి చూద్దాం అంతే కదా.
నష్టం కాదు సార్, రేపు ఏదైనా చెరువు దిగినా ఇంకోటి ఇంకోటి జరిగినా కానీ మట్టి అది ఉంటే కొంచెం కట్టాపు ఉంటే మాకు సేఫ్టీ అని సార్. సరే కట్ట దిగినా కొంచెం అవతల కట్ట దిగకుండా ఈ వల్ల మట్టి మాలో చెరువు బయటికి తోలుకొని అది లెవెల్ చేసుకోమని చెప్తున్నాను దాని హైట్ నా మావా మర్యాదగా మాట్లాడు మావా వాడిగీడని మాట్లాడద్దు. ఊరికి నోరు ఉందని మీకు అధికారం డబ్బులు ఉన్నాయని మాట్లాడద్దు. డబ్బులు ఈ పొద్దుంటే రేపు ఉంటుంది మా మాట ఒకటి ఉంటుంది గుర్తు పెట్టుకో. ఊరికి వాడిగీడని మాట్లాడితే వాడి చెప్పేది ఏందని అంటే ఎట్లా సార్ చెప్పు. అంటే ఏమని నువ్వు చెప్పింది అది కరెక్ట్ అంటావా? కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు ఈడకి వచ్చి నేను మనం ఏం తప్పు చెప్పలే అది కూడా నువ్వు మాగేమవసరం బస్ చేసిన కాడికి నువ్వు చేసిన కాడికి వచ్చి అన్ని మాట్లాడుకొని పోతా అంటే నువ్వు మీనాయన రండి లేదంటే కమ్మును అంతే. అది ఏది కావాలో చెప్పు నువ్వే.